అకౌంట్ పేరు ఇక మనకి ఈ రోజు వచ్చేప్పటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ డిఏ అనేది 3% ఇంక్రీజ్ చేశారంటూ మనకి ప్రధానంగా అప్డేట్స్ అయితే విధాన న్యూస్ పేపర్లో రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి 1.16 crores మందికి దీనివల్ల స్పెషల్గా బెనిఫిట్ అనేది చేకూరుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఈ యొక్క 3% ఏంటంటే బేసిక్ లెవెల్ మీద ఏదైతే శాలరీ ఉందో దాని మీద అనమాట 3% ఇంక్రిమెంట్ అనేది మనకి ఉంటుంది. డిఏ పెంపునకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఆమోదం అయితే లభించిందనమాట. సో తాజా పెంపుతో కేంద్ర ఉద్యోగుల పెన్షన్లు డిఏ 34% పెరగనున్నది. ఇక 47.6 lakhs ఉద్యోగులకు 68.62 lakhs పెన్షన్దారులు మొత్తంగా 1.16 crore మందికి ఈ యొక్క బెనిఫిట్ అయితే చేయకూరుందనమాట. దీనివల్ల కేంద్రంపై 9,544 crores అనేది అదనంగా పడుతుందంటూ ఈ యొక్క 3% డిఏ సంబంధించి రావడం జరిగింది. ఇక రీసెంట్గా అక్టోబర్ నెలలో అనమాట ఈ యొక్క 3% డిఏ అనేది ప్రీవియస్గా ఇంక్రిమెంట్ అయితే చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈల బలోపేతానికి ర్యాంప్ అంటూ కూడా దీనికి సంబంధించి ఇదిగోండి 3% డిఏ అంటూ కూడా మనకి క్లియర్ కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త ఉద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ కూడా మనకి రావడం జరిగిందనమాట. కేంద్ర ఉద్యోగులు డిఏ 3% పెంపు, పెన్షన్ ధరలు కూడా ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తింపు అంటూ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 3% ఇంక్రిమెంట్ అంటూ క్లియర్గా మనకి ఈ యొక్క పెంపు 7వ కేంద్ర వేతన సంఘ సిఫార్సుల అనుగుణంగా 7th pay కమిషన్ ఆధారంగా వీటిని ఇంక్రీజ్ చేశారంటూ క్లియర్గా డిఏ డిఆర్ 2 పెంపు కారణంగా కేంద్ర ప్రభుత్వంపై అదనపు భారం 9,500 crore దాకా పడుతుందంటూ కూడా మనకి రావడం జరిగిందనమాట. సో ఇది ప్రధానంగా ఈరోజు మనకు ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.